హాయ్ ఫ్రెండ్స్, ఆ ప్రశివ వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మీ ఫ్రెండ్స్ దాంట్లో కానీ ఫ్యామిలీ మెంబర్ దాంట్లో కానీ ఎవరిదన్నా బర్త్డే కానీ ఏదన్నా సెలబ్రేషన్స్ ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు ఎగ్జాక్ట్లీ 12:00 మీరు ఏదైనా వాళ్ళకు విసేజ్ చెప్పే విధంగా ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ వాట్సాప్లో చూసుకున్నా లేకపోతే మామూలు ఎస్ఎంఎస్ దాంట్లో చూసుకున్నా మీరు పర్టికులర్ టైంకి మీరు 12:00 ఎగ్జాక్ట్లీ విజిట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు అంటే 12:00 విజిట్ చేసినట్లయితే మాత్రం మీ నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే అదే టైంకి లేచి మీరు విజిట్ చేసే అంత ఓపిక అయితే మనకైతే ఉండదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం నేను ఒక చిన్న ట్రిక్ అనేది చెప్తాను. ఆ ట్రిక్ నుంచి మీరు డైరెక్ట్గా వాళ్ళకు విషెస్ అనేది చెప్పవచ్చు. అంటే మీరు పర్టికులర్ టైంకి వాళ్ళకు ఎస్ఎంఎస్ అనేది విచ్ చేసే విధంగా ఎస్ఎంఎస్ అనేది సెండ్ అవుతుంది. అంటే మీరు నిద్రలో లేచి మళ్ళీ వాళ్ళకు ఎస్ఎంఎస్ చేయవలసిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. అది ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే మాత్రం షెడ్యూల్ టైంలో మీకు ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు మెసేజ్ టైప్ చేసి పెట్టి ఇట్లా సెండ్ మీద క్లిక్ చేసిన వెంటనే వాళ్ళకు షెడ్యూల్ టైప్లో చూసుకున్నట్లయితే మాత్రం ఎగ్జాక్ట్లీ 12:00 మీరు విచ్ చేసినట్టు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అది ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కెడిట్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ప్లేస్టోర్లో వెళ్ళినట్లయితే మాత్రం స్కెడిట్ అని సెర్చ్ చేసిన వెంటనే అక్కడ ఈ అప్లికేషన్ యొక్క నేమ్ అనేది వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇన్స్టాల్ అనేది చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసినట్లయితే మాత్రం క్రియేట్ అన్ అకౌంట్ అనేది ఒక ఆప్షన్ వచ్చేస్తుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ నేమ్ అనేది అడుగుతుంది. మీ నేమ్ ఇచ్చేసిన తర్వాత కొద్దిగా కిందికి వచ్చేసినట్లయితే మాత్రం ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీరు ఏదైనా ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన దాన్ని ఇక్కడ వెరిఫై అనేది చేసుకోండి. ఎంటర్ చేసి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మాత్రం మీరు ఏ యాప్స్ కి షెడ్యూల్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ యాప్లకు సంబంధించింది ఇక్కడ లిస్ట్ అనేది అంటే లైక్ ఇక్కడ వచ్చేస్తుంది. అంటే వాట్సాప్కి సంబంధించింది, ఎస్ఎంఎస్కి సంబంధించింది, ఇంకా కాల్స్కి సంబంధించింది, ఆ విధంగా జీమెయిల్ ఐడికి సంబంధించింది. ఈ విధంగా కొన్ని 4 ఆప్షన్స్ అనేవి వచ్చేస్తాయి. అక్కడ మీరు ఏ దానికి షెడ్యూల్ పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని యాప్స్కి అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. నేను చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ నేను వాట్సాప్కి పెడుతున్న ఈమెయిల్ ఐడికి అండ్ ఎస్ఎంఎస్ దానికి నేను షెడ్యూల్ అనేది పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఈ విధంగా షెడ్యూల్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ డన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ అనేది చేసుకోండి. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యాక్సెసిబిలిటీ పర్మిషన్స్ అనేవి అడుగుతాయి. ఇక్కడ గివ్ యాక్సెసిబిలిటీ మీద క్లిక్ చేసిన వెంటనే కొద్దిగా కిందికి వచ్చేయండి. కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మాత్రం స్కెడిట్ అనే అప్లికేషన్ ఉంది కదా, ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన అప్లికేషన్, ఆ అప్లికేషన్కి ఇక్కడ మీరు పర్మిషన్ అనేది ఇవ్వండి. పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత కొద్దిగా బ్యాక్ వచ్చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ 2 అనేది ఇక్కడ మీద ఆప్షన్ వచ్చేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు డైరెక్ట్గా వాట్సాప్లో తీసుకువెళ్తుంది. అక్కడ నుంచి మీరు ఏదైనా కాంటాక్ట్ మీరు ఎవరికైతే విచ్ చేయాలనుకుంటున్నారు, అంటే లైక్ నేను బర్త్డే విషయం చేయాలనుకుంటున్నాను మా ఫ్రెండ్ది, ఇక్కడ మీరు చూసినట్లయితే మాత్రం మీరు ఎవరికైతే విచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను నా ఫ్రెండ్దే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా కిందికి వచ్చేసినట్లయితే మాత్రం ఇక్కడ ఎస్ఎంఎస్ అనేది ఆప్షన్ ఉంది కదా, అక్కడ నేను టైప్ చేయవలసి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా హ్యాపీ బర్త్డే టు యూ అని ఈ విధంగా టైప్ అనేది చేసుకుంటున్నా. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసినట్లయితే మాత్రం షెడ్యూల్ అనేది ఆప్షన్ ఉంటుంది. అక్కడ రైట్ సైడ్కి చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ నేను పర్టికులర్గా ఏ డేట్కి మీరు ఎస్ఎంఎస్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను టుమారో కాబట్టి 6 అని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నా షెడ్యూల్ అనేది డేట్ అనేది. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన టైమింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను చూసుకున్నట్లయితే మాత్రం ఎగ్జాక్ట్లీ 12:00 నైట్ ఏఎంకి నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు ఎస్ఎంఎస్ అనేది సెండ్ చేసే విధంగా ఇక్కడ షెడ్యూల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ విధంగా షెడ్యూల్ అనేది పెట్టుకుంటున్నా. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసినట్లయితే మాత్రం కొద్దిగా కిందికి చూసినట్లయితే మాత్రం ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించింది ఒక ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎనేబుల్ అనేది చేసుకుని ఇక్కడ మీద చూసుకున్నట్లయితే మాత్రం రైట్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన వెంటనే మీకు
డైరెక్ట్ గా వాళ్ళు ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే టైం ఇప్పుడు షెడ్యూల్ పెట్టుకుని ఉంటారో అదే టైంకి వాళ్ళకు రీసెర్చ్ చేసినట్టు మీకు వాళ్ళకు ఎస్ఎంఎస్ అనేది వెళ్తుంది, అంటే నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే మాత్రం మీకు నిద్ర అనేది డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళకు ఎగ్జాక్ట్లీ టైంకి మీరు పర్టికులర్ టైంకి ఎస్ఎంఎస్ అనేది చేయవచ్చు, అంటే లైక్ విషెస్ అనేది చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఈ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ దాంట్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో కానీ ఈ వీడియోని కొద్దిగా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంజాయ్.